నమస్కారం అండి. ఒకసారి నేను మాట్లాడే ముందు తాడకొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందా. ఒక అడిసిందా అంటే నాకు, నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయే, నేను ఒక ఐవీఎఫ్ చేస్తే నాకు 300,000 వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పే కట్ ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఏమంటారంటే, నేను ఒక సర్జరీ చేస్తే దాదాపుగా 100,000 నుంచి 150,000 వరకు వస్తుంది, నాకేంటి పే కట్ నడపాల్సిన అవసరం నడతా. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ లేకోకుండా, లోకల్ లీడర్ సపోర్ట్ లేకోకుండా అలాంటి పేకాడ క్లబ్స్ నడపడం అనేది అది అందరూ తెలిసిందే, అది అసాధ్యం, అది తెలవకుండా ఉంటుందా. సో దాని వెనకాల రాజకీయ కోణం కూడా ఉండొచ్చు ఒకవేళ పోనీ అనుకుందాం. ఇదే శ్రీదేవి గారు ఒక 4 డేస్ బ్యాక్ 99 టీవీ డిబేట్స్ లో మాట్లాడినప్పుడు, జనసేన సంబంధించిన వేరే లీడర్ కానీ లేదా మన కళ్యాణ్ దిల్పసింగ్ మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి? మీరు గత దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అదే కదా సంబోధించేది. మీరు వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు నిరూపించలేకపోయారు, అది మీ బతుకు. ఆయనకి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరమే ఉంటే, సంవత్సరానికి దాదాపుగా రోజుకి 2 కోట్లు రెమ్యునేషన్ తీసుకోవాల్సిన వ్యక్తి, సంవత్సరానికి అంటే ఒక్కొక్క సినిమాకి దాదాపు 40 కోట్ల నుంచి 50 కోట్ల రెమ్యునేషన్ తీసుకోగల క్యాపబిలిటీ ఉన్న స్టారు, ఏంటి యాడ్లు గీడ్లు కలుపుకున్నా ఎంత లేదన్నా సరే విజీగల్ 100 ఏడాదికి 100 కోట్లు సంపాదించగల వ్యక్తి ఇమేజ్ ఉంది ఆయనకి. రాజకీయాల్లోకి వచ్చి అందరి చేత మాట్లాడిపించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే వీళ్ళకి మాత్రమే ఆత్మాభిమానం, వీళ్ళకి మాత్రమే వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానం ఆత్మాభిమానం ఉండకూడదు, వ్యక్తిగతం అనేది ఉండకూడదు అనుకుంటా. వీళ్ళకి మాత్రమే వ్యక్తిగతం, వీళ్ళకి మాత్రమే ఆత్మాభిమానం. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గాని, వాళ్ళ కింద పనిచేసే అనుచరులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా పనిచేసే పేటీఎం కార్యకర్తలు కానీ, కొంతమంది అందరిని మనం అనలేం, కొంతమంది బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే చరిత్ర, మటర్లు మానభంగాల చరిత్ర. అంటే ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్కి, ఎందుకంటే ఆ నాన్నకి వ్యక్తిగతంగా ఏమీ లేదు, ఎందుకంటే కోట్ల చుట్టూ తిరగడు. సో ఏ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టలేదు, ఎవరిని కత్తితో పడవలేదు, అందుకే ఇలాంటి వ్యక్తిగతంగా దాడులు తీసుకొచ్చి, లేదా అసలు పనికిరాని ఆ ప్యాకేజీ అనే ఒక తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడే రకాలు. అంటే వీళ్ళకి మాత్రం ఆత్మాభిమానం. సో ఇది జరిగిన రోజులండి, అందుకే ఎవరన్నా ఒక మనిషిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు, పైన ఒకడు ఉంటాడు. అందుకే ఇది జరిగింది దాదాపు 4 డేస్ అనుకుంటా, 4 డేస్ తర్వాత జరగడం, ఆమెన్నా 4 డేస్కి 5 డేస్ అవుద్ది. అందుకే కొంచెం విజ్ఞతతో ఆయన మాట్లాడే పాలసీల మీద, విధి విధానాల గురించి, ప్రభుత్వ వ్యతిరేక గురించి మాట్లాడుతుంటే వీరు అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.